తొందరపడి నోరు జారితే వెనక్కి తీసుకోవడం అంత సులభం కాదు అనేది రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అలాగని రాజకీయ నాయకులు నోరు జారకుండా నోరు కంట్రోల్లో పెట్టుకుంటారా అంటే అది కూడా సాధ్యమయ్యే పని కాదు కాకపోతే ఇప్పుడు తాజాగా కొన్ని అంశాలలో ప్రధానంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించిన వ్యవహారం కాకపోయినా సరే అది ఆయనకి సంబంధించిన వ్యవహారమే అంటూ తాజాగా కొన్ని ఆరోపణలు చేయడం తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు దానికి ఆయన సవాళ్ళు విసరడం ఆ సవాళ్లను స్వీకరించే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ లేకపోవడం ఇప్పుడు దీన్ని బట్టి చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే ఈ వ్యవహారంలో అనవసరంగా తొందరపడే ఆరోపణలు చేసేసి తెలుగుదేశం పార్టీ అడ్డంగా అయిపోయిందా అనేదే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చర్చిస్తున్న అంశం ఎందుకు అడ్డంగా బుక్ అయిపోయింది అంటే లోకేష్ గారు ఇమీడియట్గా విమర్శలు చేసేసారు పక్క రాష్ట్రాలు నోట్ల కట్టలు తరలిపోతున్నా సరే ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది అలాగే ఒక ఎమ్మెల్యే ఈ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారు ఇన్ ఇంత సొమ్ము ఐదు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి చెప్పాలి అంత సొమ్ము తరలిపోతుంటే ఏం చేస్తున్నారు పట్టుకోకుండా ఎక్కడో తమిళనాడు చెక్ పోస్ట్ దగ్గర దొరికింది ఆంధ్ర పోలీసులు ఏం చేశారు ఇలా రకరకాల విమర్శలు ఇమీడియట్గా అయితే చేసేసారు చాలా వేగంగా దీనికి కారణం ఆ కారు మీద మంత్రి బాలినేన్ గారి స్టిక్కర్ ఉండడం ఆ ఫోటో ఉండడం సో మంత్రి గారు కారు ఆయన ఆ కారులో లేకపోయినా సరే ఓకే ఉన్నవాళ్ళు మంత్రి గారు అంచర్లు అని చెప్పడం ఆ కారు మీద మంత్రి గారి స్టిక్కర్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ కారు మంత్రిదే అని చెప్పి వేలే డిసైడ్ చేశాడు ఓకే అంతా అయిపోయింది సీన్ కట్ చేస్తే ఒంగోలుకు చెందిన ఒక జ్యువెలరీ వ్యాపారిది బంగారు వ్యాపారిది నలమేల బాలు అనేది ఆయనది ఆయన స్వయంగా ఒప్పుకోవడం ఆ డబ్బు నాదే అని చెప్పడం అంతా అయిపోయింది కాకపోతే ఇప్పుడు ఏదో గొంతులో పచ్చలక్కాయ పడ్డట్టు చందంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి తయారైంది ఈ వ్యవహారంలో అనేది అలాగని చెప్పి ఆయన ఇప్పటికీ ఒక బహిరంగ సవాలు విసిరారు క్షమాపణ చెప్పమని తాను రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు దాని మీద స్పందిస్తుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ఇది అనవసరంగా వాళ్ళు మెడకు చుట్టుకుందా ఇప్పుడు దీని వెనకాల రేకెత్తిస్తున్న అంశం వైసీపీ నేతలు ఏంటి అంటే దీని వెనకాల ఎవరు కుట్ర ఉంది తెలుగుదేశం పార్టీ కుట్రే ఉంది కావాలని చెప్పే బురద జల్లుతున్నారు కావాలని చెప్పే ఆ కారుకి ఈ మంత్రి గారి స్టిక్కర్ వాళ్లే ఎవరో తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే అతికించి ఉండి ఉండొచ్చు వాళ్ళే కావాలని మంత్రి గారిని బుక్ చేయడానికి ఈ పథకం రచించి ఉండొచ్చు ఇమీడియట్గా దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు కుట్రదారులు ఎవరు సూత్రధారులు ఎవరు పాత్రదారులు ఎవరు ఆ దిగి పారిపోయిన వాళ్ళు కారులో పారిపోయిన వాళ్ళు వాళ్ళు టీడీపీ అనుచరులు అనే ప్రచారం కూడా చేస్తున్నారు వైసీపీ నేతలు నిజంగా వాళ్ళు టీడీపీ అనుచరుల నిజంగా టీడీపీకి చెందిన కార్యకర్తల ఎవరు అనేది కూడా ఇప్పుడు బయటికి రావాలి అనేది ఆరోపణలు ఈ ఆరోపణలు ఎలా ఉంటున్నాయంటే విశాఖకు సంబంధించి వరుసగా గ్యాస్ లీకేజ్లు ఎందుకు జరుగుతున్నాయి ప్రమాద ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే అక్కడ ఏదో ఒక రకంగా అలజడి సృష్టించి వైసీపీ మీద ఆరోపణలు చేయడానికి కావాలని టీడీపీ సృష్టిస్తుందని వేల చేశారు ఆరోపణలు మనటి వరకు లేదు అలా చేసేసి ఆస్తులను కొట్టేయాలి అనే ఆలోచనలో అధికార పార్టీ ఉందని చెప్పి వేళ చేయడం ఆరోపణలు అక్కడేదో గ్యాస్ లీక్ అయ్యి ఇష్యూ జరిగితే ఈ రాజకీయ ఆరోపణలు ఏ స్థాయికో వెళ్ళిపోయాయి ఇప్పుడు బాలయాన్ గారి అంశంలో కూడా అదే అక్కడ ఒకే పట్టుబడింది కారు దాని మీద ఆయన స్టిక్కర్ ఉంది ఆ విచారణలో తేలుతుంది అది ఎవరిది ఏంటి అనేది ఈ బాలినేని గారు స్పందించారు ఇమీడియట్గా ఆయన ఏం సైలెంట్గా ఉండలేదు ఆయన ఫోటో ఉంది కాబట్టి అలాగే ఓకే ప్రతిపక్షం కూడా ఆరోపణలు ఒక స్థాయిలో తీవ్ర స్థాయిలో చేశాడు ఇప్పుడు అనుకోకుండా తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుందా ఈ విమర్శలు అనవసరంగా చేశారా మరి దీని మీద నాలుగు ఖర్చుకుంటారా వెనక్కి తగ్గుతారా లేదంటే ఆయన కోరినట్టు బహిరంగంగా క్షమాపణలు చెప్తారా మొత్తానికి ఈ విషయంలో మాత్రం టీడీపీ అడ్డంగా బుక్ అయిపోయింది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుందో ఫైనల్గా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి